ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది ఇవైతే పునుగులండి జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు మీ దగ్గర దోశ పిండి ఉన్నట్లయితే దీన్ని బ్రేక్ఫాస్ట్ యూస్ చేసుకోవచ్చు స్నాక్గా యూస్ చేసుకోవచ్చు ఓకే మనం వీడియో ఓకే ఫాస్ట్ మనం పిండి ఉన్నట్లయితే పిండి తీసుకోండి లేదంటే మీ దగ్గర పిండి ఏ పిండి లేదనుకోండి మినపప్పు ఒక కప్పు అలాగే బియ్యం ఒక రెండు కప్పులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని లేదంటే సిక్స్ అవర్స్ సరిపోతుంది నానబెట్టుకొని మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోండి తర్వాత పల్ ఒకవేళ పిండి పల్చంగా ఉన్నట్లయితే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి నేనైతే మైదా కానీ గోధుమ పిండి కానీ ఏది యాడ్ చేయట్లేదండి ఓన్లీ బియ్య పిండి యాడ్ చేశాను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే మనకి పిండి ఇట్లా ఉంటే సరిపోతుంది అంత గట్టిగా ఉండకూడదు అంత ఉండదు తర్వాత ఆయిల్ వేడి చేసేసుకొని చిన్న చిన్న బోండాల్గా వేసానండి చూడండి ఎంత బాగా చక్కగా ఉబ్బాయో చిన్న చిన్న పునుగులు అంటారు కదా అక్కడ అటు సైడ్ విజయవాడ సైడ్ చాలా బాగుంటాయి ఇంత ఇంత చిన్నవి వేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి అలా ట్రై చేశాను బట్ అంత చిన్నవి రాలేదు కొంచెం బాగా పొంగి పెద్దగా వచ్చాయి చూడండి ఇలా చక్కగా నూనె అంతా కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న బోండాలుగా వేసుకోవచ్చు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోండి నేనైతే చిన్నవి వేశాను పునుగులు అంటారు కదా అలా వేశాను సో నేనైతే ఇక్కడ చట్నీ చూపించట్లేదండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసుంటుంది కాబట్టి నేను ఓన్లీ పునుగులు చూ బోండాలు చూపిస్తున్నాను మీకు ఇంతే అండి ఇలా వేసేసుకున్నామంటే మనకి వేడివేడిగా స్నాక్ ఐటమ్ లేదంటే బ్రేక్ఫాస్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు ఈజీగా లేసిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయితే స్నాక్ మీకు స్నాక్ అయితే ఈవినింగ్ ఎవరైనా పిల్లలు అడిగారు అనుకో ఏవైనా స్నాక్ కావాలి అంటే వెంటనే విదిన్ ఫైవ్ మినిట్స్లో మనం ఇలా రెడీ చేయొచ్చు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి విత్ చట్నీతో చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే ఓకే మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళదాం ఓకే పిక్ యాడ్ చేసాను చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి చట్నీ అయితే ఆసం మీకు చట్నీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను చట్నీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఓకే మనకి క్రిస్పీ నెక్స్ట్ నెక్స్ట్ది క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది కూడా చాలా ఈజీ క్విక్ రెసిపీ చూడండి ఇలా కార్న్స్ అన్నీ మనం సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసుకోవాలి గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న వాటిని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం బాయిల్ చేసుకోలే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనము ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు అక్కడ ఫ్రై అవుతుందండి ఓన్లీ మనం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉడకపెట్టుకోవాలి చూడండి ఇలా గింజలు అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి జ ఇట్లా పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ వెలిగించి ఇలా బాయిల్ చేసేసేయాలి ఇలా బాయిల్ చేసిన తర్వాత వాటన్నిటిని స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి మీకు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది తర్వాత ఒక ముందరే ఉప్పు సాల్ట్ యాడ్ చేసేసుకోండి లేట్గా కాదు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా యాక్చువల్గా నేను ముందరే యాడ్ చేసేసాను సో మనకి ఆ సాల్ట్ ముందరే వేయడం వల్ల సాల్ట్ అంతా దానికి ఆ సీడ్స్ అంతా పడుతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది సో మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవడమే తర్వాత బాగా చక్కగా మనం స్ట్రైన్ చేసేసుకోవాలి అంటే వడకట్టేసుకుంటే ఆ నీళ్ళంతా బాగా దిగినివ్వాలండి వెంట వెంటనే మనం కలిపేయడానికి ఉండదు బాగుండదు ఎందుకంటే నీళ్ళతో ఉంటే మనం ఆయిల్లో వేస్తాం కదా పట్ పట్టని కొడుతుంది ఫేస్ మీద జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఓకే తర్వాత కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను అంతే అండి కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఇంకా క్రిస్పీగా కావాలి అని చెప్పి కొంతమంది బియ్య పిండి యాడ్ చేస్తారు సో బియ్య పిండి అయితే అస్సలు యాడ్ చేయొద్దండి బాగుండదు చాలా ఆయిల్ వేయంగా టప్ టప్ అని కొడుతుంది ఓన్లీ కార్న్ఫ్లవర్ వేయండి చాలా చక్కగా వస్తుంది క్రిస్పీ కాన్స్ చూడండి ఇలా ఆయిల్లో వేసేసి దూరంగా జరగండి బై మిస్టేక్ ఏమైనా కొడితే మనకి ఏమవ్వకుండా ఉంటుంది కదా సో ఇలా మనం ఆయిల్ హీట్ చేసేసుకొని ఇలా వేసేసామంటే మనకి ఈజీగా కార్న్ అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ అది బాయిల్ అవ్వడానికి ఒక టూ త్రీ మినిట్స్ అంతే టోటల్గా ఫైవ్ మినిట్స్ పడుతుంది వెరీ ఈజీ ఇష్టంగా తింటారండి ఇలా బార్బిక్ నేషన్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా క్విక్గా తీసుకొస్తారు ఇవి ఇవంటే చాలా ఇష్టం పిల్లలకి సో మా ఇంట్లో కూడా ట్రై చేయమన్నారు ఒక ట్రై చేశాను మీద కూడా షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను సో ఇలాగ మనం టిష్యూ పేపర్లు వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది సో ఇలా అబ్జర్వ్ అయిపోతుంది మనం ఫైనల్గా తీసేసుకున్నాము బౌల్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి తర్వాత కారం యాడ్ చేయండి మీ స్పైసీనెస్ కొంచెం చాట్ మసాలా మీ ఆప్షనల్ నేను చెప్తాను ఆనియన్స్ ఆప్షనల్ అంటే కొంతమంది ఆనియన్స్ కూడా లైక్ చేసుకుంటారు పైన కొత్తిమీర యాడ్ చేసేస్తే అంతే మనకి ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఓకే మనకి అటే టైంలో రెండు స్నాక్స్ రెడీ అయిపోయి అంటే ఏ టైంలో అని కాదు నేను బ్రేక్ఫాస్ట్ కింద అది చేశాను ఈవినింగ్ ఇది చేశాను సో మీకు ఈ రెండింటికి కలిపి చూపిస్తున్నాను సో మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్